దిస్ ఇస్ సర్తాజ్ అండ్ వెల్కమ్ టు NTV స్పోర్ట్స్. ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ 2022 అత్యంత వినోదాత్మక సీజన్ అని చెప్పాలి. లీగ్ దశలో 10 జట్లు ఆడుతూ ఉండటంతో క్రికెట్ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శనలు, గొప్ప బౌలింగ్ స్పెల్లు, అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో 15వ సీజన్ కొనసాగుతోంది. అయితే బ్యాటర్స్ ఎక్కువగా సిక్స్లు కొడుతూ ఉండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 సరికొత్త రికార్డును నెలకొల్పింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక సిక్స్లు నమోదైన రికార్డు ఐపీఎల్ 2022 తన పేరుపై లిఖించుకుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు 873 సిక్స్లు నమోదయ్యాయి. 15వ సీజన్లో ఆదివారం వరకు 61 మ్యాచ్లు జరగ్గా బ్యాటర్లు 873 సిక్స్లు బాదారు. ఇంతకు ముందు ఐపీఎల్ 2018 సీజన్లో అత్యధికంగా 872 నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇంకా 11 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో 1000 సిక్స్ల మార్కును అధిగమించే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక సిక్స్లు నమోదైంది ఐపీఎల్ 2022లోనే. 872 సిక్స్లతో ఐపీఎల్ 2018 సీజన్ రెండో స్థానంలో ఉండగా 784 సిక్స్లతో 2019 మూడో స్థానంలో ఉంది. 2020 సీజన్లో 734 సిక్సెస్, 2012 సీజన్లో 731 సిక్సెస్ నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 జాబితాలో 2022, 2018, 2019, 2021 ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2022లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ నిలిచాడు. గుజరాత్ పేసర్ మహమ్మద్ షమీ బౌలింగ్లో 117 మీటర్లు వారి సిక్స్ బాదాడు. ఇక అంతకుముందే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముఖేష్ చౌదరి బౌలింగ్లో లివింగ్స్టోన్ 108 మీటర్ల సిక్స్ కూడా కొట్టాడు. జూనియర్ డివిలియర్స్గా పేరున్న డెవాల్ట్ బ్రేవిస్ 112 మీటర్ల భారీ సిక్సర్ బాది 15వ సీజన్లో రెండో భారీ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత దూరం సిక్స్లు బాదిన ఆటగాడిగా విండీస్ హిట్టర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డులు నిలిచాడు. 2013లో గేల్ 119 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఇక 2016లో బెన్ కట్టింగ్ 117 మీటర్ల సిక్సర్ బాది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. లియామ్ లివింగ్స్టోన్, డేవాల్డ్ బ్రేవిస్, క్రిస్ గేల్, ఎంఎస్ ధోని, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ మిల్లర్ ఈ జాబితాలో వరుసగా ఉన్నారు. Yeah.